హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తీర్మార్ మలనా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలనా విత్ సుదర్శన సురేష్ సెవెన్ టూ డబల్ జీరో సమర్పించు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బైక్ ర్యాలీలు నల్ల టీఆర్ఎస్ పార్టీ హంగామా చేస్తూ ఉంటే ఇంటిపైన రైతులు నల్ల జెండాలు ఎగిరేయకపోతే రైతు బంధు కట్ చేస్తామని ఎర్రబల్లి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుని షర్మిల మనం ఇవ్వాల్సిన కౌంటర్ అంతా షర్మిల గారు ఇచ్చేసారు ఇక ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ గవర్నర్ వ్యవహారాన్ని గవర్నర్ తన అధికారులను ఉపయోగించుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇక బండి సంజయ్ పాదయాత్ర ఏప్రిల్ పద్నాలుగు నుంచి ప్రారంభంగాబోతూ ఉంది గవర్నర్ వ్యవహారంలో జోక్యం చేసుకోమని చెప్పి బండి సంజయ్ చెప్తే ఇక సత్యవర్తి రాథోడ్ గవర్నర్ ఎవరు ఇక్కడ ఎర్రబలి దయాకర్ రావేమో రైతులు ఇంటిపైన నల్ల జెండా ఎగిరేయకపోతే రైతు బంధు వాపస్ ఇవ్వాలి కట్ చేయాలంటాడు ఈమెనేమో గవర్నర్ ఎవరు ఈ మూడు చదివిన ఆమెకు ఆ ఐదు చదివిన కేడత ఏంది పరిపాలన అనేది కేసీఆర్ పరిపాలనను గులుస్తారంటే ఎవడు గుల్చాల్సిన పని లేదు మీ ఇద్దరుంటే చాలు కూల్చి కూలిపోతుంది అది కథ దారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం డ్యూటీ బాగా చేస్తున్నావు కీప్ అప్ హోంగార్డును మెచ్చుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ హోంగార్డు డ్యూటీలో చూపిస్తున్న అంకిత భావానికి రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఫిదా అయ్యారు స్వయంగా కారు ఆపి అద్భుతంగా డ్యూటీ చేస్తున్నావంటూ హోంగార్డును మెచ్చుకోవడమే కాకుండా పూల బొక్కే ఇచ్చి సర్ప్రైజ్ చేశారు రోజు ఉదయం సీజే సతీష్ చంద్ర శర్మ హ్యాబిట్స్ మీదుగా కోర్టుకు వెళ్తుంటారు ఆ దారిలో బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద హోంగార్డు హశ్రఫ్ అలీ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుంటారు రోజు ఆయనను గమనిస్తున్న చీఫ్ జస్టిస్ శుక్రవారం ఉదయం కారు ఆపి హోంగార్డు వద్దకు వచ్చారు చాలా బాగా డ్యూటీ చేస్తున్నాం కీపీ అప్ అని మెచ్చుకుంటూ పుష్పగుచ్చం అందించారు స్వయంగా చీఫ్ జస్టిస్ తన దగ్గరకు వచ్చి మెచ్చుకోవడంతో అశ్రఫ్ ఆనందానికి అవధులు లేవంటూ గ్రేట్ కదా మంచి ఇట్లా ప్రోత్సహించాలి గుర్తించాలి ట్రాలీ ఆటోను ఢీకొన్న లారీ నలుగురు మృతి హనుమకొండ జిల్లా మందారిపేట మందారిపేటలో గోడ గోడ రోడ్డు ప్రమాదం జరిగింది ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టడంతో మిరపకాయల కాయలు వెళ్తున్న నలుగురు కూలీలు చనిపోయారు ఇండ్లపై నల్ల జెండాలు ఎగిరేసి టీఆర్ఎస్ నిరసన యాసంగి వడ్ల కొనుగోళ్లపై కేంద్రం వైఖరి నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లీడర్లు తమ ఇండ్లపై నల్ల జెండాలు నల్ల జెండాల కథ అట్లుంటే గురుకులాలకు దొడ్డు బియ్యమే సన్న బియ్యం పేరుతో పాలిష్ చేసి పంపుతున్నారు ముద్ద ముద్దగా మెత్తగా బగ్గ బంకగా అన్నం హాస్టళ్లకు నూక దొడ్డు బియ్యం సరఫరా తినలేక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు సన్న బియ్యం పెడుతున్నామంటూ సర్కారు ప్రచారం ఇగో ఈ ముద్ద ఒక ఒకదాగ వస్తే ముద్ద అది కలపకునేం కాదు ఇక రాష్ట్రంలోని గురుకులాలకు సన్న బియ్యం అందడం లేదు సన్న బియ్యం పేరుతో దొడ్డు బియ్యాన్ని అందిస్తున్నారు దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి గురుకులాలకు పంపుతున్నారు ఈ రైస్నే వండటంతో అన్నం ముద్ద ముద్దగా బంక బంకగా మెత్తగా బిరుసుగా అవుతున్నది దీంతో బువ్వ తినలేక స్టూడెంట్స్ తిప్పలు పడుతున్నారు ఇప్పటికే సంక్షేమ హాస్టల్లో నూక బియ్యం దొడ్డు బియ్యం పంపుతుండగా ఇప్పుడు గురుకులాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది అయితే గురుకులాలకు దొడ్డు బియ్యం సరఫరా సర్కార్కు తెలిసే జరుగుతున్నదా లేక మధ్యలో అధికారులు చేస్తున్నారా అనే దానిపై క్లారిటీ రావాల్సింది సన్న బియ్యంలా కనిపించిన రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి దాకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు ఉన్నాయి వీటిలో సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే వాళ్ళకి ఏం చెప్పిండనుకో కేసీఆర్ ఎంత ఖర్చయినా పర్వాలేదు అధ్యక్ష అని ఇట్లా ఊతడుగా శైలు మెడ ఇదంతా ఊపాలేగా మనవద్దని చెప్పేటప్పుడు మా మనవడే ఏ బియ్యం తింటాడో మా అన్ని కూడా గవే బియ్యం తింటారని చెప్పిండు సన్న బియ్యం ఏది రెండు వేల పద్నాలుగులో నవంబర్ నెల అనుకుంటా నవంబర్ నెల పదహారు తారీఖు రెండు వేల పద్నాలుగు నవంబర్ నెల పదహారు తారీఖు కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దాం ఏం చెప్పిండు ఏం కథ అనేది మీరేనాలే చూసారు కదా ప్రజలారా గది అలా కథ సన్న బియ్యం లేదు లొటపీస్ లేదు ఇప్పుడు గురుకులాలలో ఉన్న పిల్లల్ని పొమ్మన లేక పొగబెట్టాలి ఇళ్ళకి వెళ్ళగొట్టాలన్న ఉద్దేశంతో నూకల బియ్యము గాజు పెంకులు వస్తున్నాయల్లా రకరకాల అవస్థలు ఒక్కసారి చూడరు కదా పిల్లలు రోడ్డు మీదకి ఎక్కిపోయి గాజు పెంకులు దొడ్డు బియ్యం ఇవి మన సొమ్ముతోటి పన్నులు కట్టి మన పిల్లలకు మంచి ఆహారం పెట్టమంటే ఇవాళ గురుకుల పాఠశాలలను మూసేయాలి హాస్టళ్లను లేకుండా చేయాలనేటువంటి కుట్రతో కేసీఆర్ మొత్తం దొడ్డు బియ్యము మొత్తం నూకల బియ్యము ఆగమాగం అక్కడి నుంచి ఇప్పటికే సగం మంది పిల్లలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇది దొంగలు చేస్తున్నటువంటి కథ ఇక గిద్దరామ నడిసే ఎట్ల గుర్తుండు గద్ద గద్దె ఎగిరినట్టు ఎగురతలేడు సన్నా బియ్యం చిన్న పిల్లల చింతా చేర్చిండే మా కేసీఆర్ సార్ అని ఎగురతలేడు గిద్దరామ నడిచే ఒక్కసారి వాడు గిరికొచ్చి ఒక్కసారి ఇది ప్రజలారా దొంగ ఏక్ నంబర్ దొంగ ఏక్ నెంబర్ చోరని చెప్తా ఉన్నా కదా మీరు అర్థం చేసుకోరు ప్రజలారా విద్యా వైద్యాన్ని మొత్తం సత్యనాశనం చేసిండు ఆర్టీసీ నాగం చేసిండు విద్యుత్ సంస్థలను ముంచిండు ఇప్పుడు హాస్టళ్ళ మీద పడ్డాడు హాస్టల్లో పని అయిపోయింది వ్యవసాయాన్ని బొంద పెట్టి ఇది కేసీఆర్ ప్రగతి ఇప్పుడు అనూరిగా మా పెద్ద కొడుకు అనూరి నా పెద్ద పెన్షన్ ఇస్తున్న పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు అని అరుగు మీద కూర్చున్న ముసలామే ఇగో నీ మనమరాల పరిస్థితి గిది హాస్టల్ కాడ ఇంకా సన్నబియము ఇంకా మళ్ళీ ఇంకేం ఇంకా దానికి ఇది ఇట్లుండే గవర్నర్ చెప్పింది కరెక్టే తమిళసై తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించాలి రేవంత్ రెడ్డి తనకు అవమానాలు ఎదురవుతున్నాయన్న గవర్నర్ తమిళ్ సై వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు స్పందించాయి గవర్నర్ పచ్చి బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారని వంద మంది ఎమ్మెల్యేల బలమున్న ప్రభుత్వాన్ని కూల్చగల కూల్చగలనని ఎలా అంటారని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది గవర్నర్ మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు విద్య వైద్యం శాంతి భద్రతల సమస్యలపై గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి సమీక్షించి చర్చి చర్యలు చర్చలు తీసుకోవాలని తప్పు చర్యలు తీసుకోవాలని పడాలి తీసుకోవాలని ఆయన కోరారు ప్రజల కోసం ఆలోచించే గవర్నరు తప్పుబట్టేదే తప్పుబట్టుడేందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు టిఆర్ఎస్ ఏజెంట్ల గవర్నర్ ఉండాలని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు రాష్ట్ర సర్కార్ గవర్నర్ ఇష్యూలో బీజేపీ జోక్యం చేసుకోదని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు ఇగా ఆమె తల్లి చనిపోతే సీఎం కనీసం పరామర్శించరా కొడుకుతో పంచాయతీ వల్లే గవర్నర్తో కేసీఆర్ కిరికిరి విద్యా వైద్యం శాంతి భద్రతలపై సమీక్షించి చర్యలు తీసుకోవాలి కేసీఆర్ వైద్యం కోసం ఢిల్లీకి పోవడం చూస్తే రాష్ట్రంలో వైద్యం పడకేసినట్లుందని చెప్పి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇక పచ్చి బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు వంద మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎట్లా కూలుస్తారు మంత్రి సత్యవర్తి పరిధి దాటి మాట్లాడారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అగో ఏంది పరిధి దాటి మాట్లాడిందని చెప్పి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అంటున్నాడు ఈడో దొంగ ఏమనుకుంటున్నారు మీరు అంటే ఒక గవర్నర్ వ్యవస్థను అవమానించినటువంటి మీరు ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ దొంగ మాటలు ఈ తిరగ మాట్లాడడం ఇది మీకే వెళ్తుందమ్మ బహుశా మీకు తెలియకపోతే గవర్నరు గవర్నర్కి ఎటువంటి ప్రోటోకాల్ ఉంటుంది గవర్నర్ని ఎట్లా గౌరవించుకోవాలనేది మీకు తెలియకపోతే బహుశా మీరు మూడో నాలుగో చదివినట్టు మీకు తెలియకపోతే మీ పర్సనల్ సెక్రటరీకో ఎవరికో ఇచ్చి అమ్మ ఏంటి సార్ గవర్నర్ అధికారాలు ఏముంటాయని అడగనుంటివి ఇక ప్రజల కోసం ఆలోచిస్తే తప్పు తప్పు పట్టుడేంది ఫామ్ హౌస్ కు సీఎం పరిమితమైనట్లు రాజ్భవన్ గవర్నర్ పరిమితం కావాలని చెప్పి బండి సంజయ్ అంటున్నటువంటి మాటలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం బండి సంజయ్ ఒకసారి బండి సంజయ్ ఏమంటున్నారు రోజు పెట్టారు ఒక పార్టీ నాయకుడు ఇంకో పాటలు ఇవ్వచ్చుకుంటారు ఈ పాటలు ఆ పాటలు ఇవ్వాలి అలూ కొనుక్కుంటున్నారు ఎవరినైవ నేను అందకంటే ముందే స్పందించిన మా పార్టీ మా పార్టీ వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు కూడా దాన్ని టెస్టులు చేశాక టెస్టులు చేసుకోవచ్చు టెస్టులు చేసుకున్నాక ఫలానా వ్యక్తులు వెంటనే సస్పెండ్ చేస్తాను వాళ్ళకి అంటే మాకు అవసరం లేదు చేసుకుని చేసుకొని నేనంటున్నాను కదా ఫస్ట్ స్పందించింది నేను కదా మా బా అటువంటి పార్టీ కాదు కదా రాష్ట్రం ప్రభుత్వానికి జరుగుతున్న మధ్య సమస్య ఇష్యూ గవర్నర్ అనేది వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాబట్టి ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ గవర్నర్ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద నమ్మకం ఉండాలకు ఉంటుంది కేసీఆర్కి నమ్మకం లేదు లెటపీస్ లేదు ఆయనకి ఎందుకు ఉంటుంది నామకం లేదు ఏం లేదు ఆయనకు ఆయన రాజ్యాంగం మీద చెప్తాడట ఇక ఇది ఇట్లుంటే కృష్ణా నీళ్ళ పంపిణీ బాధ్యత బ్రిజేష్ బ్రిజేష్ ట్రిబ్యునల్కే ఇవ్వండి కృష్ణా నీళ్ళ పంపిణీ బాధ్యతను బ్రిజేష్ ట్రిబ్యునల్కే ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీకి లేఖ రాశారు ఎరికేగా ఈ రజత్ కుమార్ ఎవరో మళ్ళీ చెప్పాల్సిన పనులు వానకాలంలో వరి వేసుకోవచ్చు ఎలాంటి ఆంక్షలు ఉండవు రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం ఎనభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు ఏర్పాట్లు కంది సాగు డబుల్ చేసేందుకు ప్రణాళిక అంటూ ఒక వార్త ఇప్పుడు వానకాలంలో వేసుకోవచ్చట యాసంగిలో మాత్రం వరేస్తే ఉరి ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ కాంటలు ఎన్ని అయితే అని పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన కొనేది లేదుగా కొనేది ఇన్నొద్దులు కొన్నది కేంద్రము కేసీఆర్ తొండి తొండి పంచాయతీతో తేలింది ఏందంటే అచ్చా ఒడ్లు కొనేదాన్ని కేంద్రమా మరి ఈయన కొంటున్నట్టు చెప్పిండే ఇన్ని రోజులు అని రైతులకు అర్థమైంది తర్వాత కూడా ఏంటంటే వా ఎండాకాలంలో అయితే కరెంట్ ఇవ్వాలి కరెంటు బిల్లు కట్టాలి తర్వాత ఇంకోటి ఏంటంటే వాటర్ ఇవ్వాలి వాటర్ వాటర్ ఇస్తే కాళేశ్వరం బిలేశ్వరం కాలేపోయిపోయి ఇదంతా మొత్తం కత్ అన్నట్టు అందుకని వానకాలంలో నేను వాళ్ళు నీళ్ళు ఇచ్చేది లేదు కరెంట్ ఇచ్చేది లేదు అంతే అట్లా లెక్క అన్నట్టు కమిషన్లు రావనే ప్రాణం అయితే పక్కన పెట్టిండు కేసీఆర్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది వివేక్ వెంకటస్వామి దాన్ని పెంచుకునేందుకు ప్రధాని కేంద్రంపై విమర్శలు సీఎం అప్పులు చేసే సొంత ఆస్తులు పెంచుకునేందుకే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును బీజేపీ మేనిఫెస్టోలో చేరుస్తామని వెళ్ళడి కేసీఆర్ వల్లే ఉమ్మడి ఆదిలాబాద్ ఎడారిలా మారింది ఈటల తలాపున నదులు పారుతున్నా పత్తి వేయాల్సి వస్తుందని ఆందోళన ఒక వార్త చూడొచ్చు ఇక రేపటి నుంచి పెయిడ్ బూస్టర్ డోస్ పద్దెనిమిది ఏళ్ళు నిండిన అందరికీ ప్రికాషన్స్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఆరు వందల రూపాయలు కోవాక్సిన్ తొమ్మిది వందల రూపాయలు అరవై ఏళ్ళు పైబడిన వారికి హెల్త్ వర్కర్లు ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఫ్రీగానే బూస్టర్ డోసులు ఇస్తారంట రైట్ ఇక ద మళ్ళా ఛార్జీల మోత శృతిలో కలిపిరు ఇటు బైక్ ర్యాలీల శృతి యోర్ డౌన్ డౌన్ మోడీ డౌన్ డోన్ అని ట్రిర్రెడిచిర్రు కాదా కథం మళ్ళా ఛార్జీలు ఛార్జీల మూత బస్కి ర్యాలీలు మల పెరిగినాయి మొన్ననే పెంచు మళ్ళా పెంచురుగో ఆర్టీసీలో డీజిల్ సెస్ పేరుతో పెంపు సిటీ ఆర్డినరీ పల్లె వెలుగులో రెండు రూపాయలు ఆపై బస్సులో ఐదు రూపాయల సొప్పున వడ్డింపు చిల్లర సమస్య పేరుతో రౌండ్ ఫిగర్ బాధుడు ఇప్పటికే సేఫ్టీ ప్యాసింజర్ సెస్ విధించు విధించిరు పది నుంచి ఇరవై ఐదు దాకా బాధుడు నెల రోజులుగా వివిధ రకాల పేర్లతో టికెట్ ఛార్జీలను ఆర్టీసీ పెంచుకుంటూ పోతుంది ఇప్పుడు డీజిల్ రేట్ల పెంపు కారణంతో ప్రయాణికులపై భారం మోపుతుంది మొదట పల్లె వెలుగులో రౌండ్ ఫిగర్ పేరుతో షురు చేసింది టికెట్పై మూడు రూపాయల వరకు పెంచింది తర్వాత సేఫ్టీ సెషన్ టికెట్పై ఇంకో రూపాయి పెంచేసింది ఆ వెంటనే బస్ పాస్ ధరలపై భారీగా వడ్డించింది ఇంకో మంత్లీ పాస్పై బస్సు రకాన్ని బట్టి ఒక్కో మంత్రి పాస్పై బస్సు రకాన్ని బట్టి రెండు వందల నుంచి ఐదు వందల దాకా పెంచింది ఇటీవల మళ్ళీ ప్యాసింజర్ సైజ్ పేరుతో ఒక్కో టికెట్ పై ఐదు రూపాయలు బాధింది వీటికి చిల్లర సమస్య పేరుతో రౌండ్ ఫిగర్ యాడ్ చేసింది మొత్తంగా బస్సు రకాన్ని బట్టి ఒక్కో టికెట్ మీద పది రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల దాకా అట ఒక్క టికెట్ మీద చూసుకోవాలి పది నుంచి ఇరవై ఐదు రూపాయల దాకా పెరిగింది ఇగో ఇది కేసీఆర్ ఇక్కడ మననేమో ధర్నాల దిక్కు చూడర్రీ మేము చేస్తు నన్ను చూడు నా అందం చూడు ఇగరం తప్పిన పీనియన్ చూడు అన్నట్టుగా మా ఇక్కడనేమో ధర్నాలు చూడరి మోడీని వ్యతిరేకించాలి అని ఏం చేస్తుండే వెనకెళ్ళి మెల్లగా మన మైలెపూలది ఇస్తున్నాడు రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు మళ్లీ పెరిగాయి సెస్ల పేరుతో వరుసగా ప్యాసింజర్ల విరుస్తున్న సంస్థ మరోసారి బాధేసింది తాజాగా డీజిల్ సెస్ వడ్డించింది పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సర్వీసులో రెండు ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో డీలక్స్ ఏసీ సర్వీసుల్లో ఐదు వసూలు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించి పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి చిల్లర సమస్య లేకుండా రౌండ్ ఫిగర్ పేరుతో అదనంగా బాధనున్నారు ఉదాహరణకు టికెట్ ఇరవై ఐదు ఉంటే దానికి రెండు రూపాయల డీజిల్ సెస్ కలిపి రౌండ్ ఫిగర్ ముప్పై చేయనున్నారు అన్ని బస్సుల్లో టికెట్పై రౌండ్ ఫిగర్ యాడ్ చేస్తారు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సర్వీసులో కనీస ఛార్జీ పది కొనసాగుతుంది ఇక కొత్త ఛార్జీలతో ఆర్టీసీ కేటా వంద కోట్లు అదనంగా కలెక్షన్ రానుంది సామాన్యులు తక్కువ దూరం జర్నీ చేసే ప్రయాణికులపై భారం పడకుండా డీజిల్ సెస్ విధానాన్ని అమలుకు తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎం ఎండి సజ్జనారు తెలిపినట డీజిల్ ఎఫెక్ట్ వల్లేనట డీజిల్ ఎఫెక్ట్ వాళ్ళే మరి డీజిల్ ఎఫెక్ట్ ఢిల్లీలో కూడా ఉంది కదా ఢిల్లీలో మహిళలకు ఉచిత ప్రయాణం చూడిగా బస్ ఎక్కితే ఫ్రీ మహిళలు అక్కడ డీజిల్ పెరగలేదా డీజిల్ లేదా తెలంగాణ ప్రజలారా మిమ్మల్ని కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే అంటే ఓ అని రాగం తీసి ఈ సౌండ్ ఇన్ రాకుండా చేస్తున్నాడు గంతే రైల్వే స్టేషన్పై రష్యా దాడి ఉక్రెయిన్లో యాభై మంది మృతి వంద మందికి గాయాలు దాడి సమయంలో స్టేషన్లోనే వెయ్యి మందికి పైగా జనం స్టేషన్ పై తాము అటాక్ చేయలేదన్న రష్యా రష్యా దుర్మార్గాలకు హద్దులు లేవు అని చెప్పినటువంటి మాట రష్యా రష్యా అమెరికా యుద్ధం యుద్ధం ఉక్రెయిన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక ఒకసారి వెళ్దాం ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ బండ నేటి నుంచి బస్సుల్లో డీజిల్ సేస్ వసూలు పల్లె వెలుగు సిటీ ఆర్టే రెండు రూపాయలు ఎక్స్ప్రెస్ ఇతర బస్సుల్లో ఐదు రూపాయలు వెల్లడించిన ఎండి సజ్జనార్ ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సెస్ పేరుతో ప్రయాణికులపై మరో సిద్ధం రైట్గా నోటిఫికేషన్ లేవి ఆర్థిక శాఖ అనుమతిచ్చినా తప్పని జాప్యం ఇండెంట్లు క్లారిఫికేషన్లపై టీఎస్పీఎస్సీ దృష్టి ఆరేడు శాఖల నుంచి ఇంకా రాని ఇండెంట్లు ఇండెంట్లు వచ్చిన శాఖల నుంచి క్లా క్లారిఫికేషన్లు వివిధ బోర్డుల నుంచి ఇంకా రాని వివరణలు స్థానికతపై స్థానికత పైన ఇంకా తప్పని సందేహాలు అన్ని బోర్డులు ఒకే విధానం పాటించాలని నిర్ణయం గ్రూప్ వన్ టూ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండేనా అన్నింటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యేనా నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ సీఎంఓ ఒత్తిడి ఇంకా ఒక్కటి కూడా జారీ కాక అభ్యర్థుల ఆందోళన నోటిఫికేషన్ల జారీకి పోలీస్ బోర్డు పూర్తిగా సన్నద్ధం సర్కార్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపు నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వని ఆర్థిక శాఖ రేపురా కథనేది ఒకసారి మాటలు ఎవరన్నా నమ్ముతారా బ్రదర్ కేసీఆర్ మాటలు ఎంతమంది నమ్ముతున్నారు కేసీఆర్ మాటలు నమ్మొచ్చా సజ్జనరు ఏ బ్రోకర్ అట అట బారు కేసీఆర్ మాటలు నమ్ముతున్నారా అగో ఆలేరు పాండట పాండను నో 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 మరి ఇటువంటి దొంగకు ఇటువంటి దొంగల ముఠా సర్కారుకు మళ్ళీ మనం ఓటేయాల్సిన అవసరం ఉందా ఒకసారి అర్థం చేసుకోరి మన పిల్లల భవిష్యత్తుపై మన జీవితము మనం పోతామేమో ఇంకా కొన్ని రోజులు ఎప్పుడు చనిపోతామో తెలియదు కానీ భవిష్యత్తు తరాలు ఉంటాయి కదా మా తాతలు మా తండ్రులు ఏం చేసారంటే చెప్పుకోవడానికి ఏముండదు దొంగ చేత మోసపోయారని చెప్పుకుంటారా దొంగ మెడలు వంచిరు మా పూర్వీకులు అని చెప్పుకోవాలి కదా వాళ్ళు దానికోసం అన్న మనం ప్రయత్నం చేయాలి ఇక నిన్న గవర్నర్ మేడంకి మనం ట్వీట్ చేసినాం వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అని చెప్పి అచ్చా స్పేస్ వచ్చింది మనం పోల్ పెట్టినాం కదా ఈ పోలేదా వచ్చింది ఒకసారి చూద్దాం ఇగో ఈ ఇద్దరిలో మీ మద్దతు ఎవరికి డాక్టర్ తమిళసైకి ఏది గవర్నర్కు మద్దతిస్తారా మద్దతు ఇస్తారా మద్దతు ఇస్తారా అంటే మా మద్దతు గవర్నర్కి అని ఎనభై ఐదు పాయింట్ ఒక శాతం మంది ప్రజలు చెప్తే కేసీఆర్ మద్దతిస్తామని మద్దతు ఇస్తామని పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రజలు చెప్తా ఉన్నారు సో ప్రజలారా ఈ ఓటింగ్ లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే దాదాపు పదకొండు వేల ఐదు వందల మంది ఓటింగ్లో పాల్గొన్నారు మీ అభిప్రాయాన్ని తెలియజేశారు రెండు వేల రెండు వందల తొంభై ఐదు మంది రీట్వీట్ రీట్వీట్లు చేసినారు దీన్ని ఇది గవర్నర్ తమిళసాయి గారికి కూడా చేరేలా చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఇక ఇప్పటిదాకా విద్య చూసిరు కదా నోటిఫికేషన్ల కథ ఇగో ఇది మీరేదో నోటిఫికే కోచింగ్ సెంటర్లు బతుకుతున్నాయి వీళ్ళు బతా ఉన్నాయి కేసీఆర్తో ఏం కాదబ్బా కేసీఆర్తో ఏం కాదు ఎందుకంటే అతనికి పరిపాలన అనుభవం లేదు పరిపాలన చేయలే ఆయన జీవితం మొత్తం కుట్రలు కుతంత్రాలు మందిని ఎట్లా ముంచాలి ఎవరిని ఎట్ల నయవంచ గురి చేయాలి ఎవరిని కొంపలు ఎట్లా ఆర్చాలి గీ గీ విద్య తప్ప ఇంకో విద్య రాదు ఇప్పుడు మంత్రగాన్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేయించినట్టు ఉంది కథం అన్నది కేసీఆర్ సర్కారును ఎలా కూలుస్తారు బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతున్న తమిళసై తమిళనాడులో ఆరుసార్లు పోటీ చేసి ఓడారు గవర్నర్ గౌరవం కోల్పోయేలా మాట్లాడదు తమిళసై వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ ఆమె వ్యాఖ్యల అవివేకానికి నిదర్శనం అల్లోల గవర్నర్ కా అధికారం లేదని చెప్పి వినోద్ కుమార్ అంటుడు గవర్నర్ అధికారం లేదు ఈయన ఈయనకేమో బీఎస్పీని ముంచిన కోటల ఈ అమ్మగారికి ఏమో మూడో తరగతి అట్లా కాదు ఎస్టీలో అత్యంత విద్యావంతులు ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి వాళ్ళకి మంత్రి పదవి ఎవరైతే జీ ఉజూరు అంటారో ఎవరైతే ఎక్కువ చదువుకోరే వాళ్ళకి ఇస్తారన్నట్టు ఆ కోటలో మేడం భరికపోతే ఇట్లా మాట్లాడతారు అన్న పద్దెనిమిది ఏళ్ళు దాటిన అందరికీ బూస్టర్ డోస్ రేపటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు ఇచ్చి టీకా వేయించుకోవచ్చు వైద్య సిబ్బందికి వృద్ధులకు సర్కారు ఉచిత డోసు రికార్డు స్థాయిలో పన్ను రాబడి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఏడు వేల ఇరవై ఏడు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల వసూలు కీలక వడ్డీ రేట్లు యథాతథం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు క్యూఆర్ కోడ్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు ఇక కూలీలను చిదిమేసిన లారీ వేగంగా ఎదురొచ్చి ఆటో ట్రాలీకి డి నలుగురు దుర్మరణం హన్మకొండలో ఘోరం అంటూ డిపెండెంట్ వీసాదారులకు శుభవార్త యుఎస్ లో ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ కోసం బిల్లు ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాల కోసం మరో బిల్లు ప్రవేశపెడతా ఉన్నారట డిపెండెంట్ వీసాదారులు ఎవరైతే ఉన్నారో భర్త పోయిందని భార్య పోయి వాళ్ళకు శుభవార్త అవకాశం ఇక విదేశీ విరాళాలు హక్కు కాదు నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంది మన దేశంలో దాతల కొదవలేదు విరాళాల కోసం వారిని ఆశ్రయించవచ్చు విదేశీ విరాళాలతో దేశీయ విధానాలపై ప్రభావం విదేశీ రాజకీయ సిద్ధాంతాలను రుద్దే అవకాశం ఉంది అందువల్ల వాటిని నియంత్రించాలని సుప్రీంకోర్టు చెప్పింది విరాళాల చట్ట సవరణ రాజ్యాంగబద్ధమే ఆ చట్టం దరఖాస్తుకు ఆధార్ అక్కర్లేదు లేదు పాస్పోర్ట్ చూపిస్తే చాలు త్రిసభ్య ధర్మాసనం చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ విదేశీ విరా విరాళాలు అంటారుగా విదేశీ విరాళాలు అనగానే మనం యాదకొచ్చేది కేఏ పాల్ గారు పాల్ గారు ఏమంటావు బెల్లం తినుర్రి ప్రతిరోజు ఇంత బెల్లం తినుర్రి చాలా మంచిది సింగరేణి కార్మికులకు చాలామందికి గన్నుల్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు బెల్లం చాలా మంచిది తినండి ఏమంటాడు కావాలా కేటీఆర్ కావాలా ఎవరు నూటికి డెబ్బై ఏడు శాతం కే పాల్ తెలంగాణ యువతి కోరుకుంటుంది ప్రపంచ శాంతి దూత మీరు దైవ జన్లు రమ్మని ఆయన ఫోన్ చేశారు ఆయన ప్రోగ్రాం కు వస్తుంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ రాలేకపోయా నిన్న తీర్మార్ మళ్ళన్నట్టు లాస్ట్ వీక్ ఏదో సర్వే చేస్తే మీకు కే పాల్ కావాలా కేటీఆర్ కావాలా ఎవరు బెటర్ నూటికి డెబ్బై ఏడు శాతం కే పాలను తెలంగాణ యువతి కోరుకుంటుంది ప్రపంచ శాంతి దూత మీరు దైవ జన్లు రమ్మని ఆయన ఫోన్ చేశారు ఆయన ప్రోగ్రామ్ కు వస్తుంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఓకే సరే నీకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందో ఏమొచ్చిందో కానీ అయితే గమ్మత్ విషయం ఏంటంటే మనం పోలు పెట్టిన మాట వాస్తవమే ఆ పోల్లో పాల్గొన్నది మీరే ఏ ఏం పోలు పెట్టినామనే చూపియాలిగా మీకు ఇవ్వ అంటే మనం కేటీఆర్ కంటే పాల్ని కోరుకుంటున్నాం చూడండి ఇక్కడ కే పాల్ గారు పాల్గారు వస్తారట నేను వస్తున్నాను నేను వస్తున్నాను ఇండియాకి అయితే ఈయనకేమంటుండట అంటే గారు ఏం చెప్పిండట నీకేం త్రెట్టు లేదు మేము మీకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పని లేదని చెప్పిండట దైవజనుడికి దైవదూతకి సెక్యూరిటీ అవసరం లేదు అనేది పోలీసుల భావన ఒకసారి చూద్దాం పాల్గారు ఆయన నిన్న మాట్లాడుకుంటే ఏమంటారంటే నేను వచ్చేస్తున్నా నేను రాష్ట్రానికి వచ్చేస్తున్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రేపు దిగేస్తానని చెప్పి చెప్పిండు అయితే పాల్గారు ఏమంటాడంటే దయచేసి మీరు ఎవరు ఎయిర్పోర్ట్కు రావద్దని చెప్తా ఉన్నాడు ఆయన మాట మన్నించి మనం కూడా ఎయిర్పోర్ట్కి పోవద్దు ఆయన చేసుకోవడానికి ఆయన ఇబ్బంది పెట్టద్దు మనం ఏదో రోజు పెట్టినా కేటీఆర్ కావన్న పీరా కావన్న అంటే కే పాల్ కావడానికి మా పాలే కావాలని చెప్తున్నారు జనం ఇక అయితే అది పట్టుకొని కే పాల్ గారు రాబోతున్నాడు అన్నట్టు ఇప్పుడు ఇండియాకు ఏది ఇండియాలో దిగబోతా ఉన్నాడు ఈడ బహిరంగ సభలు పెడతాడట ఢిల్లీతో తాడో పేడో తెలుసుకుందాం ఏదో పెట్టినామా బాధ యాద కొత్త లేదు సరే ఏదైనా కానీ కానీ కే పాల్ గారు మాత్రం మొత్తానికి దైవజనుడు రాబోతా ఉన్నాడు మరి కాసేపట్లో ఆయన మనని ఏది తన ప్రసంగంతో ఓలలాడించి తెలంగాణ యువత అంతా కే పాల్ రావాలంటా ఉన్నారట వాస్తవానికి కేటీఆర్ కంటే కేపాలే బెటర్ అని చెప్పి యూత్ కూడా అంటా ఉన్నది విదేశీ పెట్టుబడుల వ్యవహారం గాడి వాయసుడు జరిసేపట్ల జడ్జీలను ప్రభుత్వమే అప్రతిష్ట పాల్ చేయడమా ఈ ధోరణి దురదృష్టకరం ఛత్తీస్గఢ్ చెందిన ఓ అవినీతి కేసులో సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం ఎవరికి చెప్పుకోవాలి ధాన్యం కొనుగోలుపై స్పష్టత లేక రైతుల్లో కలవరం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనల హోరు కేంద్ర సర్కారు ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం ధాన్యం కొనే వరకు పోరాటం ఆగదని చెప్పి పువ్వాడ అజయ్ కుమార్ గారు వితౌట్ హెల్మెట్ తోటి వందల మందిని వేసుకొని వెళ్ళిండు మిల్లర్లు నిర్ణయించిన ధరకు ధాన్యం అమ్ముకుంటున్న అన్నదాత కనీస మద్దతు ధరకు కూడా దక్కని వైనం ఇప్పటి వరకు మూడు లక్షల టన్నులు కొన్న రైస్ మిల్లర్లు క్వింటాకు పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల ధర తక్కువ ధర కొని రైస్ అమ్ముతున్న మిల్లర్లు వీళ్ళు దో మిల్లర్లు దోసుకోవడానికి ఇరవై రెండు తారీఖు రోజా ఉందా ఏదొక్కసారి ఇగో ఇగో ఇరవై రెండు తారీఖు రోజు బాం పన్నెండు లక్ష ఇరవై వేల మంది ఓటేసిరు కేపాల్ పాల్ గారు ఇగో ఈ ఇద్దరిలో ఎవరు బెటర్ కేటీఆర్ బెటరా కే పాల్ బెటరా అంటే కేఏ పాలే బెటర్ అని చెప్పి డెబ్బై ఆగే కేఏ పాలే బెటర్ అని చెప్పి ఇగో డెబ్బై మూడు శాతం మంది చెప్పారు కేటీఆర్ బెటర్ అని చెప్పి ఇరవై ఏడు శాతం అంటే కేటీ రామారావు కేఏ పాల్ దగ్గర కూడా ఓడిపోయింది అన్నట్టు ఆఖరికి కే పాల్ గారికి లక్ష ఇరవై వేల మంది ఓటేయడం అంటే అది మాట కాదు అది మీ మీద ప్రేమతోనేసిర్రా లేకపోతే కేటీఆర్ మీద కోపం అని తెలియదు మొత్తానికి మొత్తానికైతే యు ఆర్ ద విన్నర్ ఎస్ భారీ మెజార్టీ ఇక రైతులను నిండా ముంచిరు మొత్తానికి ఎవరు ఈ బైక్ ర్యాలీలు చేసి ఓదిక్కు బైక్ ర్యాలీలు ధాన్యం కొనాలి అది కొనాలని చెప్పి ఇక్కడికి వెళ్ళి పెంచు కరెంట్ ఛార్జీలు పెంచు

గవర్నర్ వ్యవస్థను ఏ ప్రభుత్వమైనా గౌరవించాల్సిందే ప్రభుత్వం గవర్నర్ ఇష్యూలో తలదూర్చం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారింది మారిందని ఆందోళన డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న ఎవ ఉన్న వారెవరినైనా అరెస్ట్ చేయాలని డిమాండ్ రాష్ట్రంలో గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య నడుస్తున్న ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు గవర్నర్ వ్యవస్థను ఏ ప్రభుత్వమైనా గౌరవించాల్సిందేనని అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు కేటీఆర్ను సీఎం చేయాలని ఇంట్లో తీవ్ర గవర్నర్ గవర్నర్తో సఖ్యత లేదని తప్పించుకుంటున్నారు మీడియాతో చిట్చాట్లో పై రేవంత్ రెడ్డి విమర్శలు ప్రభుత్వంలో కుక్కలు పిల్లులు ఎలకలు పెత్తనం చెల్లాయిస్తు చెలాయిస్తున్నాయని ఎద్దేవా గవర్నర్కు విశేష అధికారాలు ఉంటాయి సమస్యలు పరిష్కరించుకోవచ్చు కదా రాష్ట్రంలో కేసీఆర్తో బీజేపీ కుమ్మక్కైందని అయిందని వ్యాఖ్య రైట్ గా మా సైనికులు భారీగానే చనిపోయారు ఎట్టకేలకు ఒప్పుకున్న రష్యా ఇది తీవ్ర విషాదమని ప్రకటన ఉక్రెయిన్పై రష్యా దు దురాక్రమణతో యుద్ధం మొదలుపెట్టి దాదాపు నెలన్నర రోజులు గడుస్తుంది అయినా యుద్ధానికి రష్యా ముగింపు పలకడం లేదు ఉక్రెయిన్పై రష్యా బలగాలు బాంబు దాడులతో విరుచుకపడుతూనే ఉంది దీంతో ఉక్రెయిన్లో అంతులేని విషాదం నిండిపోయింది ఉక్రెయిన్కు ప్రపంచంలోని చాలా దేశాలు అండగా నిలబడ్డప్పటికీ ఉక్రెయిన్ ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇక ఇక కాక ఢిల్లీ కహానీ ఏంటి కాక వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ వ్యక్తిగత టూరా రాజకీయ పర్యటన కేంద్రంతో సంధికే సై అంటున్నారా పానం బాగలేదన్న కుటుంబ సభ్యులు పన్ను నొప్పేనా ఇంకేమైనా ఉందా ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సీఎంఓ సార్ వెంటే శోభమ్మ కవితమ్మ గల్లీలో గలాటా చేస్తున్న గులాబీ దండు ఆయనేమో ఢిల్లీలో కాళ్ళు పట్టుకుంటుందుకేమో అడిగి చేరిండు వారం రోజుల సంధి దొరుకుతలేడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇత్తలేడు ఇక్కడ మీరు లొలీ చేయరని చెప్తా ఉన్నాడు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీలాగా సీఎం చంద్రశేఖరరావు వ్యవహారం శైలి కనబడుతుంది యాసంగి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కేంద్రంతో హస్తినతో హస్తినలో పోరాడేందుకైనా వెనుకాడమని డంబాలు పలికిన కేసీఆర్ గత ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్లో పయనమయ్యారు సార్ వెంట భార్య శోభమ్మ కుమార్తె కవితమ్మ కూడా వెళ్లారు వ్యక్తిగత అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్ కు వెళ్తున్నానంటూ చెప్పి వెళ్లిన కేసీఆర్ వారం రోజులైనా ఇంకా ఇంటి ముఖం పట్టలేదు ధాన్యం సేకరణ అంశంపై కేంద్రంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ బాట పట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇందుకోసం ఇప్పటికే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ వర్గాలు కోరినట్లు విశ్వసనీయ సమాచారం తాను మాట ఇస్తే మెడకాయ మీద తలకాయ ఉన్నంత వరకు వెనక్కి తీసుకోనని గప్పాలు చెప్పే పెద్ద ఆయన ఇప్పుడు బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలకు ప్రయత్నిస్తున్నాడనే సందేహాలు రేకెత్తుతున్నాయి తెలంగాణలో పండించే ప్రతి గింజాను కేంద్ర ప్రభుత్వమే కొనాలని రాష్ట్ర సర్కారు అంటుంది దీనిపై మంత్రుల బృందం కేంద్రంతో చర్చలు జరిపింది సానుకూల స్పందన రాలేదంటూ ఈ నెల నాలుగు నుంచి పదకొండు వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది గ్రామం నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు దీక్షలని చెప్పిండు ఇక చిచ్చవో ఏమో ఢిల్లీలున్నాడు ఏడున్నాడు కేసీఆర్ మీకు ఎరికేనా ఢిల్లీలో ఉన్నాడు వారమా ఇవ్వడానికి కవర్ లేదు దొరికితే కాళ్ళ మీద పడదాం అన్నట్టున్నాడు యాసంగి ఓట్లు కొనాల్సిందేనంటూ ఢిల్లీలో లొల్లి పెట్టిన లొల్లి మొదలు పెట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల మూడున ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ ఎక్కేశాడు పానం మంచిగా లేదని పెద్ద పోతున్నా అని పార్టీ శ్రేణులు లీడర్లకు చెప్పి వెళ్ళిన సారు వారం రోజులైనా ఇంకా ఇంటి ముఖం పట్టలేదు గత నెలలో ఇతర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని ఆసుపత్రికి వెళ్ళిన కాకకు డాక్టర్లు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఒంట్లో ఏమీ లేదు అంత బాగానే ఉందని సారు ఉంది సార్ అని చెప్పిన కేసీఆర్కు నమ్మబుద్ధి కావట్లేదు అస్థిన టూరు అనారోగ్య సమస్యల పరిష్కారం కోసమా లేక రాజకీయ సమస్యల కోసమా సారు ఢిల్లీలో గిన్ని రోజులు ఉండడంపై ఎవరికీ అంతుపట్టని పరిస్థితి అంటూ ఏమి లేదు కాలబేరానికి పోతున్నట డై కొట్టడానికి ప్రయత్నించుతున్నాడు ఇప్పుడు డై డై బ్యాచ్ కాడున్నాడు ఇప్పుడు కేసీఆర్తో ఏం కాదబ్బా ఈ ప్రపంచంలో అత్యంత పిరికివంతమైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత పిరికోడు మీరు ఏదో ధైర్యం మెడలు వస్తా నా నేను నేను దగ్గర ఉండి చూసినోడుగా కుక్క గోవు అంటే గజ్జును వండుతాడు అటువంటి మనిషి ఇక ఏదో డంబాచారాలు డంభాచారాలు ఏదో ఇదంతా ఉంటుంది డ్రామా పెద్ద డ్రామా కేసీఆర్ది ఢిల్లీలో ఏం చేస్తుండంటారు మీరు మీరు ఒకసారి ఈడ పెడదాం ఈ లైవ్ కామెంట్లలోకి రండి ఒకసారి గీడ పెడదాం కాక సంగతి ఏందో ఇక్కడ తేలిపోతుంది ఇప్పుడు ఉన్నాయి ఇగ ఈ పోల్లో ఇప్పుడు ఇప్పుడు పోల్ వస్తుంది ఈ పోల్లో పాల్గొనండి మీరు ఢిల్లీలో దావుతాం అంట ఇగో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి వారం అయింది అగో వారం అయిందా అని పడ్డదా ఏది కొత్త కొట్టేసే ఏమవుతులే ఏం ఏం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వారం అయిందా ఎందుకంటారు కేంద్రం మెడల్ వంచడానికి లేకపోతే ఈయన మెడలే కేంద్రం ముందు వంచడానికి చాలా ఇక మీరు మీరు పోల్లో పాల్గొనండి ఇప్పటికీ ఐదు వందల నలభై ఎనిమిది మంది ఓటింగ్లో పాల్గొన్నారు మీరు ఓట్లేయండి దీంట్లో టో టాప్లో ఉంటుందిగా ఆ ఓటింగ్లో మీరు కూడా పాల్గొనండి ఎవరి మెడల్ ఎవడో అనేది ఆడ తెలుస్తుంది ఇక కేసీఆర్ ఢిల్లీకి పోయింది దీనికోసమే ఇక్కడ రామారావు నట్టు టైట్ చేస్తుడు నాకు సీఎం పోస్ట్ ఇస్తావా సస్తావా అని చెప్పి పంచాయతీ అవుతుంది ఇంట్లో ఏం చేయనో అర్థం కాక పిస పిస లేచి పోయి మొన్ననే కదా దవకాళన యశోదకు పోయి దుక్క దుక్కును నీకేమైంది సార్ మీరు ఎక్కువ ఆలోచిస్తున్నావు ఆ ట్యాబ్ ఎక్కువ చూస్తున్నావు కాబట్టి నీకు కొంచెం అని చెప్పారు మరి ఢిల్లీలో వారం రోజులు చికిత్స చేసుకునేంత పనేం జరుగుతుందో పంటి చికిత్స పంటి చికిత్సకు ఢిల్లీకే కంటి చికిత్సకు రేపు పొద్దుగాల కేసీఆర్ పై పోయినా ఢిల్లీ దాకా పోయి వస్తాడేమో తగ్గేదేలే పెంచుడే ఆర్టీసీ ప్రయాణికులకు మరోసారి షాక్ ఛార్జీలు పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీల పెంపు బా సజ్జనార్ యు గ్రేట్ సజ్జనార్కోసారి ఓ గొడుర్రీ సజ్జనర్కోసారి ఓ అన్రీ సజ్జనార్కు ఓ ఒకసారి మొత్తం ఆర్టీసీలో ఆర్టీసీలో ఒకే కమ్యూనిటీని తీసుకొచ్చి ఇప్పుడు నడిపిస్తా ఉన్నాడు మొత్తం అదే ఆర్టీసీని నడిపిస్తున్న సజ్జనార్కు ఓ ఢిల్లీ బలిసిన కోడి సిగనట ఓ అట్లా సజ్జనార్కు ఓటే గ్రేట్ సజ్జనార్ గారు గ్రేట్ వా 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 భలే పోస్ట్ దక్కించుకున్నావు పోయిపోయి అక్కడ దిశ ఎన్కౌంటర్ కేసు విచారణ అవుతుందిగా ఇక మనోడు దొరికేతట్టు అడ్డంగా దొరికిపోయింది ఆ విచారణలో ఏం చేయానో తెలక వాళ్ళకేం తీసుకొచ్చి ఆ టీసీలో వాడేసారు అయినా నువ్వు తప్పించుకోలేవు సజ్జనార్జీ త్రూ కహా జనాహనయ్యే ఆ రైతు బంధు నిలిపేయడానికి ఎర్రపల్లి ఎవరు అయ్యో మా మంత్రి గారండి మంత్రికి దమ్ముంటే కేసీఆర్ పై పోరాటం చేయాలి పై షర్మిళ తీవ్ర విమర్శలు అంటూ నిన్న షర్మిల గట్టిగా అర్చుకుంది ఎర్రబల్లి ఏమన్నాడు షర్మిల ఏమంటుంది ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి మనం రారి ఇక మనం మనం పెద్దగా చెప్పాల్సిన లేదు అక్కడ ఫోర్ ఉంటుంది ఇప్పుడు మనం షర్మిల గారికి ధన్యవాదాలు పెట్టాలి కదా ఎందుకంటే మనం మాట్లాడాల్సిందంతా షర్మిల గారే మాట్లాడదు కాబట్టి షర్మిలకు ఒక ట్వీట్ చేద్దాం ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ షర్మిల అని పెడదాం ఎస్ థ్యాంక్ యూ షర్మిల అని పెట్టి మనం ట్వీట్ చేద్దాం ఎందుకంటే ఇంకోరికి ప్రోత్సాహం ఉంటుంది ఇట్లా మాట్లాడడానికి సిగ్గుండాలే ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడడానికి రైతు బంధు కట్ చేస్తా కేసీఆర్ సొమ్ము కేసీఆర్ కూడా అది సిగ్గుండాలే చెప్పడానికి నువ్వు మంత్రి నీదో కథ ఎర్రబల్లి మంచిగా కడుచుకున్నావు మంత్రి ఎర్రబల్లికి గడ్డి పెట్టిన షేర్మిలకు ధర ధన్యవాదాలు షేర్మిలాకు ధన్యవాదాలు హ్యాష్ ట్యాగ్ థ్యాంక్ యూ షర్మిలా అని పెడతా ఒకటే ఫోన్ చేస్తారేమో టీపీ కదా వాళ్ళది టీపీ చలో దీన్ని రీట్వీట్ చేయరు ఎందుకంటే పోవాలి ఇటువంటి వాళ్ళకి కొద్దిగా ధైర్యం ఇవ్వాలి మనం మాట్లాడడానికి కూడా మాట్లాడడానికి కూడా ధైర్యం ఇవ్వాలి మనం నేను ట్వీట్ చేసిన ఇప్పుడే మంత్రి ఎర్రబల్లికి గడ్డి పెట్టిన షర్మిలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ షర్మిల రీట్వీట్ చేయండి ఆమె దగ్గరికి ఆమె దగ్గర పోవాలి ఇది ఎదుట్లుంటే ఖమ్మంలో కారు బేజారు టిఆర్ఎస్లో లో బగ్గుమన్న వర్గపోరు ఉమ్మడి జిల్లాలో నేతల తలవదారి కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కు అవమానం ఒడ్లో కొనుగోలు అంశంపై రెండు వర్గాల బైక్ ర్యాలీ ఆమె స్కూటీని ఢీకొట్టిన మరో కౌన్సిలర్ భర్త కంటతడి పెట్టుకున్న మహిళా నేత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు ఇంకా చాలా ఏది ఉంది ఇంట్లో ఏమైంది ఒకసారి చూద్దాం ఖమ్మంలో ఈ వర్గపోరు చూడాలి మీరు

ఇది కథ ఆఖరికి కౌన్సిలర్ వచ్చి స్కూటీని గుద్దిటో మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్సన అవుతుంది మరి ఇంకా చాలా ఏది ఉంది అయితే శనార్థి తెలంగాణ ఎఫెక్ట్ రేగోడు భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశం స్పందించిన అధికారులు సమగ్ర సర్వే చేయాలనే ఆదేశం రెండు కోట్ల విలువైన గ్రామకంట భూమి కబ్జా చేశారనే శీర్షికతో శనార్థి తెలంగాణలో కథనం వచ్చింది కథనం పైన అధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ చేయడానికి ఆదేశాలు జారీ చేసినట దొరసాని భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే తమ్ముడికి ముడుపులు కొన్నది కొన్నది లక్షలు కోటి నలభై లక్షలకు పైగా చేతులు మారిన వైన అంటూ ఏది ఆందోళన ఎమ్మెల్యే రామాయణమే తది కోటాను కోట్ల రూపాయలు కొలగొట్టిరు ఇక చెట్ల కిందనే భోజనాలు వికారాబాద్లో సిద్ధార్థ గౌతమి బృంగి కళాశాల విద్యార్థుల అవస్థలు భోజనం చేయడానికి కళాశాలలో లేని సౌకర్యాలు జిల్లా లైబ్రరీ ఎదుటి పార్కులో చెట్ల కింద భోజనాలు చేస్తున్న విద్యార్థులు విద్యార్థి సంఘాల ఆగ్రహం కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండు విద్యార్థుల కనీస సౌకర్యాలు కల్పించాలన్న తీర్మా టీం మలన్ టీం సభ్యులంటూ అంటూ ఒక వచ్చి ఇక్కడ గమద్ విషయం ఏంటంటే ఇక్కడ విద్యార్థులకు ఈ చెట్ల కింద ఇంకా కొంతమంది విద్యార్థులే సార్ మాకు టీచర్లు కావాలి సార్ పెట్టాలి రైట్ కదా ఓ మాకు సార్లు కావాలని చెప్పి విద్యార్థులు అడుగుతా ఉన్నారు ఈడ సౌకర్యాలు లేవు ఆడనేమో సన్న బియ్యం పోయింది ఇగో గిది విద్య ఆడ గాజులు వస్తున్నాయంట గాజులు అంట అన్నంలా రేపే భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి ఏర్పాట్లలో ముస్తాబైన భద్రాచలం పుణ్యక్షేత్రం ఈసారైనా కేసీఆర్ సార్ పట్టు వస్త్రాలు సమర్పించేనా పట్టాభిషేకానికి ఆధార్ కానున్న గవర్నర్ తమిళసై అమ్మ నువ్వు పోయి చేయి ఆ కార్యక్రమం దొంగ దొంగెట్లని చేయడు ఇది తప్పించుకోవడానికే ఢిల్లీలో పన్నాడు ఖలీగ ఏమన్నాడు ఇంకా రామరావు వారికి వంద కోట్లు కోట్లు ఇప్పుడు ఏడాది కోట్లు సంవత్సరం ఆఖరికి తలంబ్రాలు ఏవి ముత్యాల తరం ముత్యాల తరం పైసలు ఐదు వేల రూపాయలు కూడా వేయలేదు గుడి పైసలు కూడా ఉండి లక్కే తీసుకొచ్చు పోయి తీసుకొచ్చి ఖర్చు లేదు అటువంటి రూపాయి నీకు మామూలుగా రాదు కేసీఆర్ మోసం అంటే నిన్ను కారు చీకటి కమ్ముకున్న ఈ నేలపై హత్యలు ఆత్మహత్యలు దోపిడీలు దొంగతనాలు మానభంగాలు పరువు హత్యలు భూ కబ్జాలు సెటిల్మెంట్లు అక్రమ కేసులు ఆందోళనలు అన్యాయాలు అవమానాలు డ్రగ్స్ కేసులు థర్డ్ డిగ్రీలతో నా తెలంగాణ కలకలలాడుతుంది లోకమా మన నేతల అవినీతి సొమ్ము లోతెంత తరాలు తిన్నా తరగని ఆస్తి అంత పాలన పక్కన పెట్టి ప్రజాదానాన్ని కుల్లగొట్ కొల్లగొట్టిన మా నాయకులు బంగారు కొండలు బువ్వ తక్కువ తింటారు భూములు ఎక్కువ తింటారు నీళ్ళు తక్కువ తాగుతారు కమిషన్లు ఎక్కువ మింగుతారు మంచోడో చెడోడో చూసుకోకుండా అప్పుడు ఉరికి ఉరికి ఓటేస్తేమి ఇప్పుడు కుది కుడిదిలాబ కుడిదిలబడ్డ ఎలక తీరుగా కొట్టుకోబడితే తప్పు ఎవరిది సమాజమా మనం చేసిన మనం వేసిన ఓటుదా మనం తీసుకున్న నోటుదా అంతే కదా ఈ రెండింటి తప్పు నువ్వు పైసలకు ఎప్పుడైతే ఓటు అమ్ముకున్నావో నీ బతుకు గింతే ఖమ్మంలో కారు బేజార్ కథ హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం పాపం చనిపోయారు వరి వేయనీయలేదు పుష్కలంగా నీరున్నా వరి వేయనీయలేదు ఈటల రాజేందర్ ఇక తగ్గేదేలే పెంచు ముంబై పేలుళ్ళ సూత్రధారికి ముప్పై ఒక్క ఏళ్ళ జైలు శిక్ష విధించినట పాకిస్తాన్ న్యాయస్థానం సంచలన తీర్పడ ఇన్ని ఏళ్ళక ఎప్పుడు జరిగింది అది ఏం కథ రెండు వేల ఎనిమిదిలో జరిగిన పన్నెండేళ్ళ ఎమ్మెల్యే ఇది కేటీఆర్ను సీఎం చేయాలని ఇంట్లో తీవ్ర ఒత్తిడి ఉంది ఆ రెడీగా అదే ఇంకా ఎమ్మెల్యే ఆదేశాలతో శనార్థి తెలంగాణ జర్నలిస్ట్పై కేసులు అక్రమాలను తవ్వితే రిపోర్టర్లపై గులాబీల ఫిర్యాదు జెట్ స్పీడ్తో కేసులు నమోదు చేసిన జోగిపేట పోలీసులు ఇదే జర్నలిస్ట్ పై హత్యాయత్నం జరిగితే ఫిర్యాదు చేసినా పట్టించుకొని గిది మీ తీరు మీకు అయినా మీకు తెలుసో తెలియదో మీకు పోలీసు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఈయనకు కడుపు నొప్పి లేస్తే ఈయననే కంప్లైంట్ ఇవ్వాలి ఈయన కడుపు నొప్పి వచ్చిందని నేను కంప్లైంట్ ఇస్తే జైనికి లేదు మీకు అది తెలియకపోతే తెలుసుకోర్రీ ఇక్కడ తెలుసుకోవాలని గట్లనే నా మీద ఉదర కేసులు పెడితే హైకోర్టు తిడుతూ ఉంది ఏందా వీడెవడాయా పెట్టడానికి ఎవడు పడితే వాడు పెట్టడు ఏందా సంబంధం లేనివాడు ఈ పోలీసు వాళ్ళు కూడా అయితే నేను ఏమంటున్నా అంటే ఏదైనా పోలీసులు ఏదైనా పోలీసులు తప్పుడు కేసు పెడితే అది తప్పుడు కేసు అని న్యాయస్థానాలు రుజువు చేస్తే ఆ పోలీసులు శాశ్వతంగా విధుల్లో లేకుండా చేయాలి మొత్తం ఉద్యోగంలో లేకుండా సస్పెండ్ చేసి పారేయాలి మొత్తం సర్వీస్ నుంచి రిమూవ్ చేసి ఏమవుతుంది కేసులు పెడితే ఇప్పుడు ఇప్పుడు మా మా రిపోర్టర్ల పైన మీరు భూములు కబ్జా పెడుతున్నారు మీరు అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి వార్తలు రాస్తే మీరు కేసులు పెట్టి ఏమైతుంది కేసు పెడితే ఏమవుతుంది అయ్యేది ఏంది కేసు పెడితే జరిసెప్పు ఆయన మీద కేసు అయింది కానీ ఏమైతుంది బై కేసీఆర్ మీద నూట నలభై రెండు కేసులు తీర్మార్ మాల మీద ముప్పై ఎనిమిది కేసులు ఈ మీకు కూడా మేము ఏ కేసు పెడుతున్నాం ఏమైతే ఇప్పుడు కిరణ్ మెచ్చుకుంటాడా మిమ్మల్ని శభాష్ మంచిగా చేసిన జోగిపేట పోలీసులు మెచ్చుకుంటా మొత్తం ఆయనే ఉంటాడా ఇక మళ్ళా క్రాంతి క్రాంతికిరణేనా నువ్వు 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 ఇక అట్లే ఉంటావా ఎప్పటికీ తప్పుడు కేసులు పెట్టడం మానేయండి ఏం రాదు దీనివల్ల ఏమైతే శనార్థి తెలంగాణ రిపోర్టర్ల మీద కేసు పెడితే శనార్థి తెలంగాణ రిపోర్టర్లేం గద గద వణికిపోయేటోళ్ళు కాదు దమ్మున్న రిపోర్టర్లే పెట్టినాం తల వంచారు ఎవరికి ఇక ఈ ఈ మా సంగారెడ్డి రిపోర్టర్లకు కూడా చెప్తా ఉన్నాయి జోగిపేట పోలీసుల్లో అవినీతి ఎట్లా ఉంది ఇది ఇది ఫస్ట్ ఏమే రైట్ జోగిపేట పోలీసుల్లో అవినీతి ఎట్లా ఉంది ఇవి 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 ఆధారాలతో సేకరించండి ఏ అధికారం ఏం చేస్తున్నది సేకరించండి దాని మీద అప్పుడు కేసులు తీరు మీరు ఇంత అన్యాయం ఉంటుంది ఆయన ఢిల్లీ కహానీ ఏంటి కాక అంటూ ఏది కేసీఆర్ ఢిల్లీ పర్యటన అక్రమాలను వెలుగులోకి తెస్తే దాడులు చేస్తారా అధికార బలంతో నిజాలను దాచలేరు మాజీ మంత్రి బాబుమోహన్ శరార్థి జర్నలిస్టుకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని చెప్పి బాబుమోహన్ డిమాండ్ చేసిండు నువ్వు ఏమని ఉంటే సరిదిద్దుకో క్రాంతి కిరణ్ నువ్వు ఏదన్నా సరిదిద్దుకో నీ నీ తెలివి నీ రాత నీ జర్నలిజము నీ ఫైరవిల్ విల్ ఎవరికి తెలియవా అందరికీ తెలిసినాయి నువ్వు 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 భూమేసారు మీ మీ డాడీ చెప్పింది నాతోటి ఒక ఒక చాలా సార్లు సన్నికి జలక్ వీరమల్లు యాక్షన్ అఖిరానందన్ బర్త్డే సెలబ్రేషన్స్ మెగా ఫ్యాన్స్ ఖుషి ఖుషి అవుతా ఉన్నారట పుష్ప టూ బన్నీ బర్త్డే పోస్టర్ అట పుష్ప టూ మార్చినగా ఇలా జ్వర మార్చిపోయిన బట్టలు అవి లేకుండే మొత్తం టక్ చేసిందిగా మెగాలో కార్తికేయ ఎయిట్ షురు అట ఇది సినిమా పేజు ఇవి శరార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు మీరైతే చాలామందికి కొంతమందికి నచ్చతలేదు నచ్చదు కూడా మీకు నచ్చేటట్టు మేము వార్తలు రాయం కూడా రాయం హండ్రెడ్ పర్సెంట్ రాయం మేము ప్రజలకు నచ్చేటట్టే వార్తలు రాస్తాం మీరు ఎన్ని అన్న చేసుకోరు మీరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చుకుంటారో ఇచ్చుకోరి పోలీసులని అండగా పెట్టుకొని ఎంత తైతక్కలని ఆడుకోరి మేము న్యాయస్థానాలను నమ్ముకున్నాం అవే చేస్తాం తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ రోజు పేపర్లో వార్తలు చూస్తూనే ఉన్నాం సూటు బూటు వేసుకున్న చిన్న దొర ఫోజుల ఫోటోలు చూస్తూనే ఉన్నాం సంఖలు గుద్దుకోవడం తప్ప సాధించింది ఏమి లేదని తెలుస్తూనే ఉంది అన్ని కంపెనీలు వస్తే నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎందుకు జిరదారిపోతుంది సూట్ వేసుకొని మాటగా కాటేసే ఓ చిన్నదొర నీ ఆటలు సాగవిక చెంపలేసుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పు ఇక అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్లో ఆజకీబాత్ ఏకంగా ఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఉలిక్కిపడ్డ బెంగళూరు సిటీ ఆ సమయంలో స్కూళ్ళలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తీవ్ర ఆందోళనకు గురైన పిల్లల తల్లిదండ్రులు విచారణ జరుపుతున్నామన్న పోలీసులు ఇక అంతరిక్ష యాత్రలో స్పేస్ఎక్స్ మరో ఘనత ఐఎస్ఐ ఐఎస్ఎస్కు నలుగురు వేమోగావులు తొలిసారిగా ఐఏఎస్కు ప్రైవేట్ యాత్ర ఇరవై గంటలు ప్రయాణించనున్న స్పేస్ క్రాఫ్ట్ మరో మైల్ రాయి అని చెప్పి అభివర్ణించిన నాసా అంటూ ఒక వార్త ఈ స్పేస్ఎక్స్ అనేది షటల్ ఇది ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ తీసుకురాగలుగుతుంది అయితే నాసాకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి వ్యోమగాములను పంపాలంటే అది బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఈ స్పేసెక్స్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ ఇది దీంట్లో వ్యోమోగాములను అక్కడ పంపి మొన్ననే మీరు చూసిరు ఏది జీరో గ్రావిటీకి వాళ్ళు పోయి మళ్ళీ తిరిగి రావడం ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి సో వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మా వ్యోమగాములను నలుగురు నాట దించాలంటే ప్రైవేట్ సర్వీస్ లేక ఆర్టీసీ బస్సు కాకుండా ప్రైవేట్ సర్వీస్లో తీసుకుపోయి దించే కార్యక్రమం ముప్పై ఒకేళ్ల జైలు ముంబై ఉగ్రవాదుల సూత్రధారి అఫీజ్ సయద్ కు శిక్ష ఖరారు చేసిన పాకిస్తాన్ కోర్టు జైలు శిక్షతో పాటు మూడు లక్షల నలభై వేల జరిమానా అప్పటి ఘాతకంలో నూట డెబ్బై ఐదు మంది మృతి చెందగా మూడు వందల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారంటూ వాడికి ఏడైతే ఆయన శాతం నాతోని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మరి ఏం ఏం అయిపోయింది ఆ శిక్ష ఏ రాదు నేను పోయి ఉంటాన గంతే అది లేకుండా నగదు మోసాలను అరికట్టే యత్నం స్విమ్మింగ్ స్కీమ్ కిమ్మింగ్ కార్డు క్లోనింగ్ లాంటి చర్యలు విరో నిరోధం ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెరుగుదల తప్పదు యథాతథంగా ఆర్బీఐ పరపతి విధానం రెపో రేటును కూడా కొనసాగించాలని నిర్ణయం వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శరద్ పవార్ ఇంటికి ఇంటి ముట్టడికి విశ్వయత్నం దాదాపు నూట ఐదు మందిపై కేసు నమోదు మహారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగుల నిరసన సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండు పవార్ ఇంటిపై చెప్పులు షూలు విసిరిన ఆందోళనకారులు ఇప్పటికీ ఏడాది నుంచి ఆత్మహత్య చేసుకున్న నూట ఇరవై మంది ఉద్యోగులట ఉంది మన మన దగ్గర అయితే ప్రగతి హెల్మెట్ లేకపోతే అంతే సంగతులు ముంబై పోలీసుల వార్నింగ్ యూట్యూబ్ లో వీడియో విడుదల మూడు నెలలు లైసెన్స్ రద్దు రెడ్ సిగ్నల్ దగ్గర హారన్ మోగించరాదు వివరాలు వెల్లడించిన డీసీపీ రాజ్ తిలకు రోషన్ నీడలో మహానగరం డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా హైదరాబాద్ ఈ వ్యవహారంలో కేసీఆర్ ఉదాసీనత టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం మీడియా సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూడొచ్చుగా భైంసా శోభయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ భైంసాలో షరతులతో శ్రీరామనవమి శోభయాత్ర చేసుకోవచ్చు అని చెప్పి హైకోర్టు చెప్పింది పక్కదారి పట్టించడానికేనా కేటీఆర్ను కేటీఆర్ను పక్క పక్కన పెట్టేందుకే గవర్నర్ ఇష్యూ గవర్నర్ తన అధికారాలను వినియోగించుకోవాలి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెరిగింది మీడియాతో రేవంత్ రెడ్డి ఇక ఉక్రెయిన్ లో జుట్టు కత్తిరించుకుంటున్న అమ్మాయిలు ఉక్రెయిన్ గడ్డపై రష్యన్ సైనికుల రాక్షస క్రీడలు మహిళలపై ఆగనే అత్యాచారాలు ఓ గ్రామంలో అక్కాచెల్లెలపై అమానుషత్వం మహిళలను జుట్టు పట్టుకొని జుట్టు పట్టుకుని ఇడ్చుకెళ్లే జలం కాదు గరళం మాదాపూర్ లో కలుషిత నీటి కలకలం ఓ వ్యక్తి మృతి సుమారు రెండు వందల మందికి అస్వస్థత వాంతులు విరోచనాలు జ్వరాలతో ఇబ్బందులు ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు పట్టించుకొని సంబంధిత అధికారులు అంటూ నిన్న చూసినాం కదా మాదాపూర్ బేగంపేట దిక్కు స్నేహబంధం ఎంతో మధురం రెండు కాళ్ళు లేకపోతేనేం కంటికి రెప్పలా చూసుకునే ఫ్రెండ్స్ ఉన్నారు కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన గుండె తరుముతుందంటూ కాళ్ళు లేవు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆయన మోసుకొని పోతా ఉన్నారట ఇక అమ్ముడు పోయిన ఈనాడ పత్రిక ఇక మళ్ళీ కేటీ రామారావు ఇదంతా ఉంటుంది ఇక ఇక ఫస్ట్ జయాలి కాస్ అడ్వర్టైజ్మెంటు ఇవి కూడా అయ్యానా ఇదే అడ్వర్టైజ్మెంటే ఇదే అడ్వర్టైజ్మెంటే ఐదో పేజీకి పోతే ఆయన అసలు ఒరిజినల్ పేజీ ఉంటది ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ సెస్ పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సర్వీస్ లో టికెట్ పై రెండు మిగిలిన అన్నింటిలో అదనంగా ఐదు రూపాయలు వసూలు నేటి నుంచి అమల్లోకి ఇదే వార్త ఏపీలో జరిగితే జగన్ సర్కారు క్రూరత్వం అని రాస్తాడు అప్పుడు ఆయన క్రూరత్వం పెద్ద హెడ్ ఫండే ఇక గోదాముల గోసా మార్కెట్లకు రానున్న దాదాపు కోటి టన్నుల ధాన్యం మొక్కలు ప్రస్తుతం ఇరవై లక్షల టన్ను నిలవే అవకాశం ఉందట ఇవి లేక గోదాములు లేక ఉంటలేడు కేసీఆర్ గారు లేకపోతే ఎందుకు కొనకు కృష్ణా బేసిన్లో మా వాటా తేల్చండి ట్రైబ్యునల్ని అప్పగించండి జల్శక్తి శాఖకు తెలంగాణ లేక అంటూ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి పెట్టిందో కృష్ణా రివర్ బో మేనేజ్మెంట్ బోర్డు పెట్టిందో దాని నుంచి తప్పించుకొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కే ఇది ఇవ్వాలని చెప్పి మళ్ళీ కొత్త డ్రామా ఎందుకంటే వీళ్ళు ప్రాజెక్టు కట్టలేకపోతున్నారు కమిషన్లు వస్తలేవు రజత్ కుమార్ అని ఏ నెంబర్ చోరు బీహారీ బ్యాచ్ అది పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారికి రేపటి నుంచి మూడో డోసు ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అందుబాటులోకి అంటూ ఈ పైసలు ఇస్తే వేస్తారంట అరవై సంవత్సరాల నిండు వాళ్ళకి గవర్నమెంట్ వస్తారంట ఫ్రీగా నల్ల జెండాలు ఎత్తిన తెరాస ఇక ఈడ బండి సంజయ్ ముచ్చట్లేదు ఏది లేదు ఇక రేవంత్ రెడ్డి ముచ్చే ఏమి లేదు ఎందుక రామోజీరావు ఈ పేపరు నీకు నీకేమన్నా ఏమన్నా తెలంగాణలో తెలంగాణలో నలభై లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొన్ని లక్షల మంది బీజేపీ ఉన్నారు మీరు ఈ ఈ పత్రికను రాకుండా చేస్తే అయిపోతుంది కదా ఈ పత్రికను వేసుకోకుండా పక్కకు బారేరి ఇగో దొంగ పత్రిక ఇగో గవర్నర్ తన పరిధి దాటి మాట్లాడారట ఇగో వీళ్ళు విద్యావంతులు వీళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళకు పరిధి వీళ్ళతో మన్ను మా మా మన మన దరిద్రానికి ఇక వీళ్ళు మంత్రులు ఇక పాండు ఏ పాండు ఓరే పాండు బండెక్కిండు సీటు ఖాళీ ఉంటే శ్రీ పాండు గారు బుల్లెట్ బండెక్కి సోదరి శ్రీరెడ్డి గారు స్పందించాలి ఈ రైడ్ పైన శ్రీరెడ్డి గారు మీరు స్పందించాలి పాండు బుల్లెట్ మీద శ్రీ పాండు బుల్లెట్ మీద అదొకటి ఆడియో ఉండేగా అంగిది అంగి ఆడి అయ్యో ఇది తను లేదా ఏ క్యాయబు ఐసా మొన్న వేసుకోని ఏది ఏది ఆ టీషర్ట్ వేసుకుని కదా నలభై వేల రూపాయలు టీషర్టు టీషర్ట్ వేసుకుంటే దాని మీద ఒక ఏ నువ్వు హంగి వేసుకోకు మొత్తం ట్రోల్ చేస్తూ ఉంటుడు ఇవనుకో చెప్తుడు పాండే ఆడియో లీక్ అయింది పాండు నలభై రెండు వేల రూపాయలు పాండు లాఫింగ్ బుద్ధలు ఎక్కువ ఉండు దిష్టి ఆరుమూరు కాడ ఎంట్రన్స్ కాడ పాండు పాండు బొమ్మ పెట్టాలి ఇట్లా వచ్చి ఇంత దిష్టి దాకా ఇక పాండు అంటే పాండా దాకా పాండు మంచిగా లాఫింగ్ లెక్క ఇట్లుంటాడు సోదరి శ్రీరెడ్డి స్పందించాలి ఈ అంశం పైన పాండు బండి నడుపుతున్నాడు ఈనాడు పేపర్లో అమ్ముడు పోయిన ఈనాడు పేపర్లో ఇక ప్రతిపక్షాలకు వాయిస్ లేదు ఫస్ట్ పేజీలో స్పేస్ లేదు ఎరారి ఇక ఈమెనైతే ఇగో మొత్తం ఇవాళ నంగా అగో శిబాష్ పోలీస్ ఆయన శిబాషే కానీ మరి మీరు ఆయనకి చేసే ఫెసిలిటీ ఏంది కారు దిగి బొకే ఇచ్చండి ఓకే హిందీయే మాట్లాడాలి ఇంగ్లీష్కు ప్రత్యామ్నాయంగా ఆదివారం అందరూ హిందీ తప్పక ఆమోదించారు

రూపాయల గ్యాస్ ధరకు యాభై రూపాయల గ్యాస్ ధరకు నలభై రెండు వేల టీషర్ట్ వేసుకున్నారు ఇది ఇది అయితే వేసుకోడు పాండు ఇక ఇట్లా చదివే అయితే ఏం కనిపిస్తలేవో అమ్మా మొత్తం ముంబై అక్కడ ఇక్కడ అచ్చా ఇలా అమ్మ బయలువెళ్ళినది అయ్యో ఆయన లేడుగా పెద్ద ఆయన అటు దుఃఖంలో ఉన్నట్టుంది మీరే చూసుకో చాలా బాధల్లో ఉంది మేడం మీరే చూసుకోరు దా నమస్తే తెలంగాణ పత్రిక అంతా గొప్ప పత్రిక దానికి దాన్ని అట్లా పూజించుకోవాలి ప్రపంచకంలో ప్రపంచకంలో ఏమి